ఏంటో ఈ లోకం, చాలా పిచ్చిగా ఆలోచిస్తుంది. నేను చెప్పేది నమ్మడం లేదు, పోనీ నమ్మకపోయినా పర్వాలేదు, అంతా రివర్స్లో ఆలోచిస్తుంది. కాగా నేను చెప్పిందే రివర్స్ అంటుంది. అందుకే ఇంట్రో భూమిలో తెగ్గుని పలుకుద్దేస్తున్నావు. మరి ఇంతమందిలో షార్ట్ వేసానంటే సూపర్ కదా. ఏంటి గ్రహణం రోజు గుడికి వచ్చిన మంది కూడా లేరు? నీ తొందర పద, హాఫ్ మినిట్లో హాఫ్ టైం సార్. చూసించాలి నడహే. ఇంకా ఎన్ని సంవత్సరాలు రాలని చూస్తూ కూర్చుంటావు? వాళ్ళ కొట్లకెళ్ళి బాల్ వేసేది లేదా? రే బాస్కెట్ బాల్ వేయాలంటే గ్రౌండ్లో ట్రై చేస్తే చాలరా, కానీ అమ్మాయిని పడేయాలంటే ఎక్కడ పడితే అక్కడ ట్రై చేయాలి. అందుకే రేపు బ్రూబెరీస్లో ప్లాన్ చేశాను. ఎప్పుడురా? రాముడు వాళ్ళని చంపినట్టు ఇంత బాగా మోసం చేసావురా. అంత వద్దు, పద గేమ్ స్టార్ట్ అవుతుంది. ఉదయాన్నే లేచి వ్యాయామం చేద్దామని యోగా చేద్దామని లేదు. ఓ ప్లేయర్స్ అండ్ డబ్బా, నీలా అడ్డదిడ్డంగా ఆసినడం నా వల్ల కాదురా నాయన. మనకు చెప్పేదే కానీ ఏనాడు పాటించామని నీకు కూడా తెలుసు. అనగానే ఇంద్రియ ఆసనాలు ఎదురుగా ఎవరెస్ట్ ఉండి ఎక్కలేనట్లు. రే నాకంత రివర్స్లో కనిపిస్తుందిరా. నాకు అప్పుడే డౌట్ వచ్చి రూమ్కి వెళ్ళి పడుకోవడం అంటే ఎంత ఆగో. చెప్తే నీకు కాదా? నన్ను ఒకసారి ఆ ట్యాబ్ దగ్గర తీసుకెళ్ళరా. Thank you.
నీకంత రివర్స్లో కనిపిస్తుంది అంటావు. ఓకే, మరి హాస్పిటల్కి వెళ్దామా? అంటే అంతా నీకు రివర్స్లో కనబడుతుంది అంటావు? అదేంటి సార్, వచ్చినప్పటి నుండి విష్ణుమూర్తి చక్రం తిప్పినట్టు తిప్పి తిప్పి అదే కదా సార్ చెప్తున్నాం. సరే సరే, ఇప్పుడు నేను కొన్ని లెటర్స్ చూపిస్తా, అవేంటో చెప్పు. సరే సార్. ఇదేంటి? ఎస్ సార్. సరే, ఇదేంటి? ఎం సార్. ఏంటి సార్ మీరు అనుకున్నది? చెప్తా చెప్తా, ఎందుకు ఆతత? ఈ ఇమేజ్ చూడండి, ఇది జాగ్రత్తగా చూడండి. ఒకటి అడుగుదా చెప్పండి. అడగండి సార్. మీరు దేంతో చూస్తారు? కళ్ళతో. ఎగ్జాక్ట్లీ. మరి చూసేదేది? హ్యూమన్ బ్రెయిన్. ఇట్ ఇస్ ద బ్రెయిన్ విచ్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్. మనిషి మెదడే ప్రతిదీ చేస్తుంది, మిగతావన్నీ సాధకాలు మాత్రమే. మనం చూసేది కన్నుల్లో ఉండే కాన్వెక్స్ లెన్స్ గుండా ఒక స్క్రీన్ మీద రివర్స్లో పడి అక్కడి నుండి బ్రెయిన్కి వెళ్తుంది. అక్కడ ఒసిపిటల్ లోబ్లో ఉండే V1 అండ్ V2 పాయింట్స్ దగ్గర మనకు ముందు జరిగిన సిచ్యువేషన్స్ ఆధారంగా దాన్ని ప్రాసెస్ చేస్తుంది. దీన్నేమో అర్థమైంది అంటాం. అమ్మో, అర్థమవ్వాలంటే ఇంత ప్రాసెసా? అందుకేనా మన క్లాస్లో అర్థం కావట్లేదు? తినే కాదు. కానీ జరిగిందేమో తెలియదు, కానీ నీకున్న V1 అండ్ V2 ఫంక్షనింగ్లో V1 ఫంక్షనింగ్ ఆగిపోయింది. దాంతో ఏదైతే రివర్స్లో పడుతుందో దాన్నే అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది నీ బ్రెయిన్. దీనివల్ల నాకు తెలిసి ముందు ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి సడన్గా కష్టమవుతుంది. తర్వాత నీకే తేడా తెలుస్తుంది. రైట్ విజయ్? అవును నిజమే. మరి ఇప్పుడు ఎలా సార్? ఇక్కడే చిక్కొచ్చిందయ్యా. ఇలాంటి ఓ జబ్బు ఉంటుందని ప్రపంచానికే తెలియదు. అలాంటిది వైద్యం అంటే కష్టం. నాకు తెలిసినంత వరకు ఇలాంటి దానికి ప్రపంచంలో ఎక్కడా ఆపరేషన్స్ కానీ మందులు కానీ లేవు. అంటే ఇప్పుడు ఇంకేం దారిలేదా సార్? ఉందయ్యో, మెల్లగా అలవాటు చేసుకోవడమే. రై, నువ్వు క్యాప్టెన్ని, నువ్వు రాకపోతే ఎవరు రారు. నువ్వు వచ్చి పక్కన కూర్చో, మేము ప్రాక్టీస్ చేసుకుంటాం, సరేనా? బాయ్స్ బ్యాక్. అన్నా, వీళ్ళు బాల్ పాస్ చేయడానికి బాస్కెట్ బాల్ అనుకుంటున్నారు, చెప్పి వీళ్ళకి దీన్ని త్రో బాల్ అంటారని. వీళ్ళు బాస్కెట్ బాల్ తప్ప అన్ని గేమ్స్ ఆడేస్తున్నారా? బాబు, మీరు చూడంతా బాధ్యత పనికిరాదు.
ఏమ్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? కాకపోతే ఏంద్రా, ఆ రోజు చూడలేదా మీవాడు వేరే ప్రథమం? అబ్బాబాబా ఏమన్నా వేసిండా, కళ్ళన్నీ కిందకే పోయినాయి. సరేరా, ఆ రోజు కాదు, ఈరోజు నీ ముందు వాడేస్తాడు, నిక్కబట్టి నీ కళ్ళతో చూడు. దుర్యోధను రెచ్చగొట్టాడు కానీ ధర్మరాజు రెచ్చిపోతే దోల్దిరే ద్రౌపదికిరా, వద్దురా. నేను ధర్మరాజు అని నాకు తెలుసు, కానీ నువ్వాగన్నా, ఇది పరుగు సంబంధించిన విషయం. ఇది క్యారెక్టర్ అర్థమైంది కానీ కాన్సెప్ట్ అర్థం కాలేదు. రే వద్దురా. విజయ్ నువ్వు రావాలి, బాస్కెట్ వేయాలి. ఏమైందిరా? వాళ్ళకి ఎక్కువైంది, నువ్వు రాముందు. బాయ్స్ లైన్లో నిలబడంరా, వాడికి చాలా ఈజీగా ఉంటుంది. అయినా లైన్ ఎందుకన్నా? ఎరా మన రూల్స్ మర్చిపోయావా? పెనాల్టీ అయిపోతే మన కాలు తొడవాలి కదా. ఎస్ ఏంటో ఈ లోకం, చాలా పిచ్చిగా ఆలోచిస్తుంది. నేను చెప్పేది నమ్మడం లేదు, పోనీ నమ్మకపోయినా పర్వాలేదు, అంతా రివర్స్లో ఆలోచిస్తుంది. కాగా నేను చెప్పిందే రివర్స్ అంటుంది, అందుకే. ఒక్క అడుగురా, ముందుకో వెనుకో ఒక్కసారి ఆలోచించు. నీ జీవితం అర్ధాంతరంగా అర్ధవైతం చేసుకుంటావో అర్ధవంతం చేసుకుంటావో? ఎవరన్నా దానికి సొల్యూషన్ లేదని? దానికి సొల్యూషన్ ఉంది, నేను ఎట్లా చూసా. ఏంటి, నిజంగానే సొల్యూషన్ ఉందా? నిజమా? ఆ నేను చూసా. ఈ మేడం గురించే నేను చెప్పింది. తనంతా చెప్పిందమ్మా. ఒకటి విను, మనిషికి అర్థం చేసుకునే శక్తి చాలా ఎక్కువ. సో ఐ థింక్ దేర్ ఈజ్ ఎ సొల్యూషన్. అదేంటి మేడం, మరి ఆ డాక్టర్ అలవాటు చేసుకోవడమే అని చాలా కామెడీగా చెప్పాడు. అదే నేను చెప్తున్నా. ఇప్పుడు మంచు కరిగి సముద్రం మన దగ్గరికి రావడం కంటే మనమే జీపేసుకొని సముద్రం దగ్గర పోవడం బెటర్ కదా. నువ్వే అనుకున్నా, ప్రపంచంలో చాలా మంది ఉన్నారు అర్థం కాకుండా మాట్లాడేవారు. ఇందులో మనకు అర్థం కావడానికి ఏమీ లేదు, అది మనకు అలవాటయ్యే బదులు మనమే దానికి అలవాటు పడాలి అంటున్నా. అదిలా సింపుల్, ఏదైతే మెమరీ వల్ల ఇదంతా ఇన్వర్షన్గా అనిపిస్తుందో దాన్నే ఇన్వర్ట్ చేద్దాం. సో అప్లయింగ్ ఇన్వర్షన్ టు ద ఇన్వర్షన్. ఎంత తిరుగుతుందా మేడం? ఎస్, హరిప్రసాద్ చౌరాశ్రీయ, ద ఫేమస్ ఫ్రూటిస్ట్. సిరిమండల మూవీలో మీరు వినే ఉంటారు, తను లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్ చేయండి అవడానికి సంవత్సరం కష్టపడ్డాను. ఇట్స్ అప్లయింగ్ ఏ ఇన్వర్షన్ విధానం. సరే మేడం, చాలా బాధ ఉంది. బాధగా కాదు, బలంగా అనుకుంటే తప్పకుండా అవుతుంది.
కనబడే అక్షరాలు తిరగబడ్డా నాలో ఉన్న ప్రేమ తిరగబడలేదు. ఎందుకంటే అది ఫీలింగ్ కదా. Yes.